సో హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ స్వర్ణకుమార్. మీరు చూస్తున్నారు న్యూ జాబ్స్ మెలా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, రీసెంట్గా చూసినట్లయితే మనకి పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి రీసెంట్గా ఒక జాబ్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అండ్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అండ్ వీడియో డీటెయిల్స్లోకి వెళ్దాం. సో ఫ్రెండ్స్, మనకి డివిజన్స్ వారీగా పోస్టులు అయితే వీళ్ళు డివైడ్ చేయడం జరిగిందనమాట. అండ్ ఇందులో చూసినట్లయితే సీనియర్ మేనేజర్ మెయిల్ మోటార్ సర్వీస్ ముంబై, ఈ పోస్ట్కి వచ్చేసి మొత్తం 10 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ 10 వేకెన్సీస్లో అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి 4 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 1 పోస్టు, ఎస్సీ క్యాండిడేట్స్కి 1, ఎస్టీ క్యాండిడేట్స్కి 1, అండ్ అలాగే ఓబీసీ క్యాండిడేట్స్కి 3, ఈఎస్ఎం క్యాండిడేట్కి 1. ఇలా చూసినట్లయితే మొత్తం 10 వేకెన్సీస్ అయితే వీళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. అండ్ అలాగే సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్ గోవా, ఈ గోవాలో చూసినట్లయితే మొత్తం 1 వేకెన్సీ ఉందన్నమాట, అది కూడా అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి. అండ్ అలాగే సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్ సంగ్లీ, ఈ పోస్ట్కి వచ్చేసి 1 వేకెన్సీ ఉంది, అది కూడా అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కే. అండ్ అలాగే సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్ రత్నగిరి, దీనికి కూడా ఒక పోస్టే ఉంది, అది కూడా అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కే. అండ్ అలాగే సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్ సింధుదుర్గ్, దీనికి కూడా ఒక పోస్టే ఉంది, అది కూడా అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ మాత్రమే. అండ్ మేజర్గా చూసినట్లయితే కార్ డ్రైవర్ ఉద్యోగానికి సంబంధించిన నోటిఫికేషన్ అనమాట ఇది. అండ్ శాలరీ అయితే వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. శాలరీ చూసినట్లయితే 19,900 రూపాయల వరకు వీళ్ళు శాలరీ ఉన్నారనమాట. అండ్ అలాగే ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 30th March 2020. ఆ డేట్లోగా మనం ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఏజ్ లిమిట్ చూసినట్లయితే 18 సంవత్సరాల వయసు నుంచి 27 సంవత్సరాల్లోపు ఉన్న అభ్యర్థులు ఎవరైనా ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవచ్చు. అండ్ అలాగే రిలాక్సిబుల్ ఏజ్ కూడా వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఎస్సీ అండ్ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్, అండ్ అలాగే ఓబీసీ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్, అండ్ అలాగే గవర్నమెంట్ సర్వెంట్స్కి 40 ఇయర్స్ వరకు ఉంటుందన్నమాట. అండ్ అలాగే ఎక్స్ సర్వీస్ మెన్స్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా వీళ్ళు ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. అండ్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్లోకి వచ్చినట్లయితే అభ్యర్థులు 10th స్టాండర్డ్ అనేది పాస్ అయి ఉండాలి. అండ్ అలాగే డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉండాలన్నమాట. ఆ డ్రైవింగ్ లైసెన్స్ కూడా లైట్ అండ్ హెవీ మోటార్ వెహికల్స్కి డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలి. అండ్ అలాగే ఆ వెహికల్స్కి ఏమైనా మైనర్ డిఫెక్ట్స్ ఏమైనా ఉంటే వాటిని రిపేర్ చేయగలిగే సామర్థ్యం కూడా ఉండాలన్నమాట. అండ్ అలాగే డ్రైవింగ్లో ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి, ఒక 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి డ్రైవింగ్లో. ఇక్కడ సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి మనకి ఎటువంటి ఎగ్జామ్ ఉండదు, ఎటువంటి ఇంటర్వ్యూ కూడా ఉండదన్నమాట. జస్ట్ వీళ్ళు డ్రైవింగ్ టెస్ట్ అనేది జరుగుతుంది. ఆ డ్రైవింగ్ టెస్ట్ అనేది పాస్ అయితే చాలు, అది కూడా లైట్ అండ్ హెవీ మోటార్ వెహికల్స్కి ఈ డ్రైవింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. దాన్ని బట్టి అభ్యర్థులను ఎంపించడం జరుగుతుందన్నమాట ఈ ఉద్యోగాలకి. సో ఎలా అప్లై చేయాలనే ప్రాసెస్కి వచ్చినట్లయితే ఇక్కడ మీకు చూపిస్తున్న అప్లికేషన్ ఫార్మేట్ అనేది ఫుల్ఫిల్గా ఫిల్అప్ చేసి, అండ్ ఒక్కొక్క ఉద్యోగానికి ఒక్కొక్క అడ్రస్ అయితే ఉంది, ఆ అడ్రస్కి పోస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్, మనకి ఇక్కడ చూసినట్లయితే మనం ఫిల్అప్ చేసిన అప్లికేషన్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేసిన లొకేషన్స్కి అయితే మనం సెండ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అండ్ మీరు సీనియర్ మేనేజర్ పోస్టులకు అయితే అప్లై చేసుకున్నట్లయితే ఇక్కడ సీనియర్ మేనేజర్ మెయిల్ మోటార్ సర్వీస్ 132-A, సో ఇక్కడ ఉన్న అడ్రస్కి అయితే మనం పంపించాల్సిన అవసరం ఉంటుంది. అండ్ అలాగే మనకి ఇక్కడ చూసినట్లయితే సమ్ ఆఫ్ పోస్ట్స్ అయితే ఉన్నాయి, ఆ పోస్టులకి దానికి సంబంధించిన ఇక్కడ అడ్రస్ అయితే ఉంది, ఆ అడ్రస్కి అయితే పంపించాల్సిన అవసరం ఉంటుంది. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన నోటిఫికేషన్ పీడిఎఫ్ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మీరు అక్కడ నుంచి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. అండ్ వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్స్ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.